శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలోని 25వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. త్వరలోనే డివిజన్ లోని సమస్యలను పూర్తి చేస్తానని వెల్లడించిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. మినీ స్టేడియం లో జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్. శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించిన అతిథులు. జనసేన కార్పొరేటర్పై మండిపడ్డ కోఆప్షన్ మెంబర్ వర్ధు శేషయ్య. 38వ డివిజన్లో పార్కు ప్రహరీ గోడ స్థలాన్ని కబ్జా చేశారంట మంచిది కాదని హితవు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి డివిజన్ను ఆదర్శవంతమైన డివిజన్లుగా తీర్చిదిద్దుతానని 3 జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. 25వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు డివిజన్లోని జమేదావారి వీధి, పీవీఆర్ బాలికల పాఠశాల వీధి, భీమరాజు వీధిలో బాలినేని పర్యటించారు. బాలినేని స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల వల్ల ప్రభుత్వ పథకాలు అందటం లేదని బాలినేనికి ప్రజలు వివరించారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ వెంకటేశ్వరరావును బాలినేని ఆదేశించారు. శానిటేషన్ పనితీరు, సచివాలయ సిబ్బంది పనితీరు గురించి స్థానిక ప్రజలను బాలినేని అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా పలువురు మహిళలు బాలినేనికి హారతలు పట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు, గోలి తిరుపతిరావు, కసుకుర్తి ఆదన్న, ఓగిరాల వెంకటరావు, గోవర్ధన్ రెడ్డి, బొమ్మినేని మురళి, సోమశేఖర్, చెన్నకేశవ స్వామి గుడి చైర్మన్ ఇదుపల్లి గురునాథరావు, ఐనావత్తిన ఘనశ్యాం, కొమ్మూరి రవిచంద్ర, తాతాప్రసాద్, తుమ్ము పద్మ, పొక్కల అనురాధ, బొప్పరాజు జ్యోతి, సువర్ణ, తమ్మినేని మాధవి, కండే రమణాయాదవ్, రమాదేవి, కుర్రాప్రసాద్, సుతారం శ్రీను, బైరెడ్డి అరుణ, బేతపూడి రాజేశ్వరి, రాఘవ, జాజుల కృష్ణ, మాధవి, ఆల వెంకటరత్నం, రమణమ్మ, ఆమని, బత్తుల ప్రమీల, సాదం విజయలక్ష్మి, టి శ్రీను, కుర్రాప్రసాద్, రమాదేవి, కార్పొరేటర్లు ఈదర చిన్నారి, జడా వెంకటేష్, అంగిరేకుల గురవయ్య, డివిజన్ అధ్యక్షులు మధు, ఏఎంసీ డైరెక్టర్ తుల్లి అయ్యప్ప, పోకల అనురాధ, గంట అంజి, గాజుల కృష్ణ, చలమయ్య, మధు, శ్రీధర్, ముత్తనశెట్టి గోవర్ధన్, సుజాత, సుభాషిణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అమ్మాయి భర్త సార్ చనిపోయింది. అమ్మాయి భర్త అవేశ్ అవేశ్ కంప్లీట్ అది కరెక్ట్
Thank you.
శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ చెప్పారు. ఈ నెల 5-6 తేదీల్లో మినీ స్టేడియంలో జరుగుతున్న జగనన్న క్రీడా సంబరాలు స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇతర అతిథులతో కలిసి క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆయన అన్నారు. అన్ని సదుపాయాలతో స్టేడియాలను నిర్మించి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని ఉపయోగించుకొని క్రీడల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని నిజ జీవితంలోనూ ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించడానికి క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహిస్తుందని చెప్పారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అన్ని నియోజకవర్గాల నుండి పాల్గొంటున్న క్రీడాకారులు మెరుగైన ప్రతిభతో రాణించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ పోటీలను కలెక్టర్, ఎమ్మెల్యే, మేయర్ ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, స్టెప్ సీఈఓ బాబురావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, మాజీ ఐపీఎస్ అధికారి కాకుమాన్ రాజశిఖామణి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెట్టేస్తారు. కోచ్ గారు ప్రకాశం జిల్లాలో ఎస్పెషలీ ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ స్కిల్స్ చాలా విపరీతంగా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను గుంటూరులో ఉంటున్నప్పుడు చూస్తున్నాను, చాలా ముఖ్యమైన స్పోర్ట్స్లో అథ్లెటిక్స్ కానీ కబడ్డీ కానీ ఈవెన్ జిమ్నాస్టిక్స్ కూడా ఎక్కువ సంఖ్యలో పిల్లలు సెలెక్ట్ చేసేసి టీమ్ ఓనర్స్గా ఉండి నెక్స్ట్ నేషనల్ లెవెల్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ శాతము మనకి ఈ వెస్ట్రన్ ప్రకాశం అస్ వెల్ అస్ గతంలో ఉంటున్న చీరాల ఈ రెండు ప్రాంతం నుంచి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి, మనం ఇప్పుడు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి కానీ ఇది ఒక మంచి వేదిక. సో మనం గౌరవ ముఖ్యమంత్రి వారిలో స్పోర్ట్స్లో కూడా ఉంటున్న స్కిల్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసేసి వాళ్ళు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్కు తీసుకువెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఇట్లాంటి విషయము అంటే రాష్ట్ర ప్రజల అన్ని చోట్ల జరగడము చాలా చాలా సంతోషమైన ఒక విషయము. సో ఈ ఆపర్చునిటీ అందరూ కూడా మనం గట్టిగా వాడుకుంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీ గురించిన విషయాలు ఖచ్చితంగా ఈ ప్రకాశం జిల్లా నుంచి పంపించిన ఒక ప్రైడ్ అండ్ మంచి మూమెంట్స్ మనం ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతూ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఆయన వాళ్ళ ఫుట్బాల్ కోచింగ్ క్రికెట్ కోచింగ్ ఇప్పుడు అన్ని హార్ట్ రైడింగ్ అన్ని 3 ఇయర్స్గా మొదలు పెట్టేశాడు హైదరాబాద్ లో. అంటే అంత ఎంకరేజ్ చేస్తే మా పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాము. ఖచ్చితంగా స్పోర్ట్స్ విషయంలో ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరు కూడా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ స్టేట్కి మన జిల్లాని జిల్లాలో మరి ఏదైతే గేమ్స్ పెట్టారో వాళ్ళందరికీ కూడా గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి స్టేట్ వైడ్లో ప్రైజ్ మనీ పెట్టారు, మన జిల్లాలో గెలిస్తే ప్రైజ్ మనీ లేదు. మరి జగనన్న ఆయన బర్త్డే సందర్భంగా
ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 25,000. మన జిల్లాలో ఎవరికైతే ఈ గేమ్స్ వస్తే వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా గెలిచేదానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇందాక మన కలెక్టర్ గారు మన మేయర్ గారు చెప్పినట్టు గెలుపు ఓటములు అనేది సహజం, కానీ ఎన్స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ని ఆహ్వానించాలని కోరుకుంటూ అందరూ కూడా జనసేన కార్పొరేటర్ రమేష్ అవగాహన లేకుండా కబ్జా చేశారని ఆరోపించడం సమంజసం కాదని, పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడాలని, కోర్టులో ఉండటం వల్ల పార్క్ ప్రహరీ గోడ నిలిచిపోయిందని కోఆప్షన్ మెంబర్ వర్దు శేషయ్య, క్లాత్ మర్చెంట్ కోఆపరేటివ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు బిఎం సుబ్బారావు అన్నారు. ఒంగోలు రంగుతోటలోని ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్దు శేషయ్య మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 38వ డివిజన్లో ద క్లాత్ మర్చెంట్ కోఆపరేటివ్ వెంచర్లో పార్క్ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టానని అన్నారు. కానీ పనులు నెమ్మదిగా చేస్తుండగా మా యువనాయకులు బాలినేని ప్రణీత్రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళగా మున్సిపల్ సిబ్బందికి చెప్పి త్వరగా పార్కు పనులు నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారని అన్నారు. పార్క్ వద్ద జనసేన రంగు ఎందుకు వేశావో చెప్పాలన్నారు. కబ్జా చేయాలి అనుకుంటే క్లాత్ అసోసియేషన్ సభ్యులు ఎందుకు మీడియా ముందుకు వచ్చారన్నారు. నిజాలు తెలుసుకోకుండా బాలినేని ప్రణీత్రెడ్డిపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. క్లాత్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ, మా అసోసియేషన్ వెంచర్లో ఎటువంటి కబ్జా జరగలేదని అన్నారు. మా సొంత వెంచర్లో ప్రభుత్వం పార్కుకు స్థలం కేటాయిస్తే జనసేన కార్పొరేటర్కు ఏమి సంబంధం అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్క్ నిర్మాణం మొదలుపెట్టారన్నారు. కోర్టులో ఉన్న విషయాన్ని కమిషనర్ దృష్టికి బాలినేని ప్రణీత్రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళగా కోర్టులో ఉన్నందున కొన్ని రోజులు నిర్మాణాలు ఆపాలని అధికారులకు చెప్పారన్నారు. జనసేన కార్పొరేటర్ అవగాహన లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రెసిడెంట్ కొల్లిపర సుబ్బారావు, సెక్రటరీ బియ్యప్ప నరేష్, కార్యవర్గ సభ్యులు రాయవరపు వెంకన్న, కోడూరి సత్యం, మువ్వల వాసు పాల్గొన్నారు. నడవడానికి ఈ పార్క్ స్థలంలో మీరు వదిలేమని చెప్పేసి వాళ్ళు రివేంజింగ్ ప్లాన్ పెట్టుకొని చేశారే తప్ప ఇదేం వాళ్ళు గవర్నమెంట్ వద్దను ఎవరిని చేయబాగమని వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇది రివేంజ్ ప్లాన్ ఉంది కాబట్టి చివరి దాంట్లోనైనా కట్టుకుండా మాకేం అభ్యంతరం లేదని అంటున్నారు తప్ప ఇది ఎవరు కబ్జా చేయాలను, ఎవరు మింగాలను, ఎవరేం చేయట్లేదు. పార్క్ స్థలం కడుతుంటే ఆపిచ్చాడు అది కబ్జా చేయడానికి అని చెప్పేసి అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు. అసలు విషయం నీకు నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు కార్పొరేషన్లోకి. గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచే ఆ పార్క్ స్థలం కట్టాలని నేను మున్సిపాలిటీ చుట్టూ తిరిగాను. అప్పటికి కోవిడ్ వచ్చింది కాబట్టి కాంట్రాక్టర్లకు ఎవరికి డబ్బులు సరిగా అందలేదని ఎవరూ ముందుకు రాలే. తర్వాత ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్క్ స్థలం కట్టాలని చెప్పేసి నేనే దాదాపు 4-5 సార్లు అప్లికేషన్లు పెట్టాలి జరిగింది. ఎమ్మె గారు వీళ్ళందరూ చూడటం జరిగింది, కమిషనర్ గారు చూడటం జరిగింది, మా మేడం గారు ఉన్నప్పుడు. అవన్నీ మన ఆధ్వర్యంలోనే జరుగుతూనే ఉన్నాయి. మొన్న 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినా కూడా వీళ్ళు లేట్ చేస్తూ ఉంటే నేను ప్రణబ్ బాబు దగ్గరికి వెళ్ళి వర్క్ సరిగా చేయట్లేదు బాబు, నాకు అర్జెంటుగా పని చేయాలా, రేపు పొద్దున్న వార్డులోకి వెళ్ళినప్పుడు మనకు ఇబ్బంది వస్తుంది, ప్రతి వర్క్ మనం చేయాలని చెప్పేసి నేను అడగ్గా ప్రణబ్ బాబు ఫోన్ చేసి అర్జెంటుగా శాషయ్య గారు పనులు చేయండి, మీరు రాకపోతే కుదరదని చెప్పేసి వాళ్ళకి ఎంఈ గారికి వాళ్ళకి ఫోన్ చేయంగానే వాళ్ళు వెంటనే కాంట్రాక్టర్ని పిలిపించి పని మొదలుపెట్టారు. ఆ పని మొదలుపెట్టిన కూడా ఆ పనిని కూడా నేనే ప్రారంభించాను. ఇగో ఆ పనిని కూడా నేనే బండి తీసుకెళ్ళి కాంట్రాక్టర్ని తీసుకెళ్ళి ఆ పనిని కూడా నేనే ప్రారంభించాను. అది ప్రణిత్ బాబు ప్రోత్సాహంతో జరిగిందే తప్ప ఈ జనసేన ఆయన ప్రోత్సాహంతో ఇంకొకళ్ళ ప్రోత్సాహంతో జరగలేదు. గవర్నమెంట్ మాది ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేసి 10 మందికి సహకారం అందిస్తే ప్రజలు మమ్మల్ని నమ్ముతారని ఆ విశ్వాసంతో పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు లేదు, కులం లేదు, మతం లేదు, ఏదీ లేదు, మనం అందరికీ పనిచేయాలన్నాడు. అదేవిధంగా వాసన్న ఎవరిని ఏమి వదిలిపెట్టకుండా అందరూ పని చేయమంటే మేము అదే విధంగా ఎక్కడ జనసేన వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ ఎక్కడ ఏమి మాట్లాడకుండా ప్రతి ఒక్కరికి పనిచేస్తానే ఉన్నాం. మరి నువ్వు ఎందుకు వరకు అనవసరంగా అవాకులు చెవాకులు బేల్తావన్నావు, నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావో తెలియదు. నువ్వు మైలేజీ పెంచుకోవాలంటే ప్రజలకు పనిచేయాలి తప్ప ఇసువంటి అనవసరం వల్ల మాటలు మాట్లాడి అనవసరంగా నువ్వు 10 మంది నోళ్ళలో నానటం మాత్రం నీకు మంచిది కాదు. ఇది నీకు లాస్ట్ టైం ఫైనల్ చెప్తున్నాం. ఈ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు అది కబ్జా చేసే పని అయితే వీళ్ళందరి ద్వారా మేము కబ్జా చేయగలమా? కుదరదు కదా, దొంగతనంగా చేయాలా? అసలు ఎవరికి తెలియకుండా నువ్వు వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల్ని నువ్వు పోయి కొలతలేసి నీ జనసేన రంగు వేసుకున్నావు, దానికి ఎవరికి చెప్పేసావు? నువ్వు వాళ్ళకేమైనా చెప్పేసావా? నువ్వు చేయాలనుకుంటున్నావా కబ్జా, మేము చేయాలనుకుంటున్నావా? ప్రణిత బాబుకి ప్రణిత బాబుని అని అర్హతగానే నీకు లేదు. నీతి మంతులు ఎవరైనా ఉన్నట్టే ప్రణిత బాబు మాట తప్పని మడవని తిప్పిన మొగోడు ఎవడైనా ఒంగోలో ఉన్నాడంటే రాజకీయ నాయకుల్లో ప్రణిత బాబు ఒక్కడే గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫలానా పనికి నీకు పని చేస్తానన్నాడంటే ఒక తల్ల కిందులైనా సరే ఆ పని చేసి తీరతాడు.
ఏ ఒక్కడి దగ్గర 10 రూపాయలు లంచం తీసుకొని అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరంగా నువ్వు పరులు పాలవుతావు తప్ప నువ్వు ఇంకొకసారి ఇలాంటి అవాకులు చవాకులు పెళ్తే మాత్రం నీకు మర్యాద కూడా ఉండదు. మేము 25 పదకొండు తారీఖు పోయి వారికి ఇచ్చొచ్చాం మెరుగు జరిగింది. కానీ నిన్న మన కార్పొరేటర్ గారు అలాగ ఇవ్వటం మాత్రం చాలా పొరపాటు అండి. వీళ్ళు అందరు వృద్ధులు రావాల్సిన వ్యక్తులు ఇలాగ చేయటం మాత్రం లేనిపోని మాటలు పెట్టేసి ఇలా చిన్నపుచ్చులు మాత్రం బాగలేదు బాబు. మేము చెప్పేది ఒకటి, మాకు కష్టం సుఖం ఇన్నారు కాబట్టి మాకు కోఆపరేషన్ ఉంది. మెయిన్ మాట్లాడి ధర్మం వైపు న్యాయం వైపు మారుతున్నాం కాబట్టి మా స్థలం మేము మార్చుకున్నాం తప్ప వేరే స్థలం మేము అన్యాక్రమం తీసుకోలేదు చేయలేదు. అందువల్ల ఇలా చేసి చాలా థ్యాంక్స్ అని బాబు చెప్పాము. అలాగే అన్నారు ఆ ప్రెస్ మీట్లో చూసిన తర్వాత మేము బాధపడేసి మేము చెప్పాము ఈ రకంగా రండి అని చెప్పేసి. మా మన్నపం విన్నపం విని మీరంతా వచ్చినదానికి మేము ఎంత సంతోషం. మేము ఆ ప్లాన్ ప్రకారం పోతున్నామే తప్ప వేరే రకం కాదండి. ఇది 2017 శాంక్షన్ అయింది. 2009 రీవైజ్డ్ ప్లాన్ పెట్టి మాకు ఇచ్చారు. దాని ప్రకారమే పోతుంది తప్ప వేరే కాదు. కానీ ఫస్ట్ దాంట్లో మధ్యలో ఉన్నది పార్క్ సెక్షన్ మేము మార్చిన దానివల్ల ఈ చివరికి వెళ్ళిపోయింది. అంత తప్ప వేరే కాదండి. ఇది తెలుసుకొని మీరు ప్రవర్తించమని మరీ మిమ్మల్ని కోరుతున్నాం. నగరంలోని గాంధీ రోడ్లో వేమూరి హర్ష జ్యువెలరీ దుకాణంలో చోరీ జరిగింది. రోజువారీ మాదిరిగానే దుకాణంలో పనిచేసే సిబ్బంది నగల దుకాణాన్ని తెరిచేందుకు రాగా దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. అయితే వెంటనే దుకాణ యజమానికి సమాచారం ఇవ్వడంతో యజమాని వేమూరి సూర్యనారాయణ షాపు వద్దకు వచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకటవ టౌన్ పోలీసులు దుకాణం వద్దకు చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ను పిలిపించగా డాగ్ వాసన పసిగట్టి చుట్టుపక్కల తిరిగి వెళ్ళింది. ఈ సందర్భంగా దుకాణ యజమాని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ మాట్లాడుతూ దుకాణాన్ని రీమోడల్ చేస్తున్నామని, దుకాణంలో పెద్ద మొత్తంలో బంగారం లేదని అన్నారు. దుకాణంలో 300 గ్రాముల బంగారం, 500,000 రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు. నగర డీఎస్పీ నాగరాజు, సిసిఎస్ పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేశారు. బుజ్జన్నా సండే ఒక్కరోజు ఎంతమంది ఎవరు ఏ పేరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం కలెక్టరేట్లోని స్పందన భవనంలో నిర్వహించారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండలాల అధికారులతో నేరుగా మాట్లాడి బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని ఆదేశించారు. సంయుక్త కలెక్టర్ అభిషక్త కిషోర్, డిఆర్ఓ చిన్న ఓబులేసు, ప్రత్యేక కలెక్టర్ సరళా వందనం, ప్రత్యేక ఉప కలెక్టర్లు నారదముని, గ్లోరియాలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరం విచారించి గడుపులోపు వాటికి పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ జాలరెడ్డి, ఏపీఎంఐ పీపీడీ రవీంద్రబాబు, డిపిఓ నారాయణ రెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సెకండ్ ఎవరు చెట్లు కొట్టారు అది పోలీస్ కేసు ఫైల్ చేయాలి. పోలీస్ కేసు ఫైల్ చేయాలి. పోలీస్ వాళ్ళు ఏమి డిస్ప్యూట్ అది.
నగరంలోని దేవుడి చెరువు పార్క్ వద్ద గల యాదవ జేఏసీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ పొంగనూరులో బీసీ కులానికి చెందిన నాయకులు రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని అన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని, రామచంద్ర యాదవ్కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 139 బీసీ కులాల చైర్మన్ మేరియం శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీరభద్రాచారి, ఎంఆర్పిఎస్ నాయకులు ఆనందమాదిగ, ఎస్టీ సంఘం నాయకులు పేరం సత్యం, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు గోపి యాదవ్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అడుగడుగున గతంలో కూడా ఇదే రామచంద్ర యాదవ్ గారు 1000 మందికి నిరుద్యోగులకు జాబు మేళా ఏర్పాటు చేస్తానని, 100 కంపెనీల నుంచి తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేస్తే అదే పొంగనూరులో ఆనాడు కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఆఫ్ చేశారు. 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం రామచంద్ర యాదవ్ గారు చేసిన నేరమా? రైతు సమస్యల పట్ల స్పందిస్తూ రైతుల కోసం పోరాటం రామచంద్రయ్య గారు చేసిన నేరమా? ఏంటి దీని అంతటి కారణమంటే, ఆయన త్వరలో ఒక రాజకీయ పార్టీ పెడతాడని ఒక ఊహాగానంతో ఆయన ఎంత చాలామంది కొత్త రాజకీయ పార్టీ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒక పారిశ్రామికవేత్తగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి రామచంద్రయ్య గారు ఎక్కడ రాజకీయ పార్టీ నిర్మాణం చేస్తారో, ఎక్కడ మన కూకటి వేళతో కూడా మన పునాదులు కదులుతాయనేటువంటి భయంతో మీరు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు, ఇది విరమించుకోవాలని చెప్పేసి మేము ఈనాడు అధికార పక్షం అలా ఉంటే ప్రతిపక్షం ఈనాటికీ నోరు మీద మెడకుండా బీసీల కోసమని చెబుతున్నారు. వెంటనే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు స్పందించాలి. రేపో మాపో నేను అధికారంలో గెలుపోవటం నిర్ణయించేది నేనేనని చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పదవి నుండి తొలగించి అతను అరెస్ట్ చేసే వరకు ఉద్యమం చేయాలని వివిధ రాజకీయ పార్టీలను కూడా మేము ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కలిసి వచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తాం. ఈరోజు పొంగనూరులో రామచంద్ర యాదవ్ మీద ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వంలో 2వ నంబర్ 2గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆయన నాయకత్వంలో చేసిన దాడి ఈరోజు బీసీలమైన దాడిగా మేమందరం భావిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైన చర్య. ఇది ఎదుగుతున్న బీసీల పట్ల బానిసలుగానే ఉండాలని శాసిస్తూ భయపెట్టినటువంటి ఈ సంఘటనని యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. బీసీలని బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్యాస్టెస్ అంటూ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి, లేకపోతే ఈ ప్రభుత్వం ఇవాళ బీసీలకి బోన్లెస్గా చేస్తూ ఉన్నారు. ఆ వెన్నెముకని వాళ్ళకి వాడుకుంటూ మా వెన్నెముకలు విరుస్తున్నటువంటి ఈ యొక్క చర్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి ప్రభుత్వ చర్య. ఇది ప్రభుత్వం వెనకుండి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా నడుస్తున్నటువంటి ఈ రామచంద్ర యాదవ్ మీద అనేక రకాలుగా అనేక సార్లుగా చేసినటువంటి ఈ దాడి నిజంగా బీసీలపై దాడి. బీసీ జైహో అనేటువంటి ఈరోజు పెడుతున్నటువంటి అది ప్రకటన సదస్సు, అది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళకై వాళ్ళ లోపాన్ని సరిదిద్దుకోవడం కోసం చేస్తున్నటువంటి ఇక మభ్యపెట్టే చర్య తప్ప బీసీలకు ఈ 3 ఏళ్ల కాలంలో ఒరిగిందేమి లేదు, జరిగిందేమి లేదు అనేది మేమందరం కూడా చెప్తా ఉన్నాం. 1 రెడ్డి పార్టీ, 1 సౌదరి పార్టీగా రైతులకు అందరికీ, కూలీలకి, రైతులకి, శ్రామికులకి మొత్తం కూడా మేమే నాయకత్వం. మరొక కులం రాజ్యాధికారిని రావటానికి అడ్డం లేదు, అందరి నాయకుడిగా రావటానికి అవకాశం లేదని చెప్పి ఇవాళ చెప్పడం కోసమే ఇవాళ రామచంద్రయ్య గారు ఒక రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఇవాళ ఒక పారిశ్రామికవేత్త ఈ సమాజంలో అట్టడుగు జాతులకి మనిషిని గౌరవించాలనేటువంటి, నూతన సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి మరి కొంతమందే వస్తారు. అందులో ఒకరు రామచంద్ర యాదవ్ గారు. ఈ సమాజంలో తొలి అడుగు వేస్తున్న నేపథ్యంలోనే అతను అణచివేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతో, ఇది ఒక బీసీల మీద దాడే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక దృక్పథం కలిగినటువంటి అంబేద్కర్ ఆలోచన పనుల మీద దాడిగా మేము గిరిజనగా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ఇంతవరకు ఎక్కడ ఏదైనా గొర్రెల్ని కాసుకుంటూ బతికాము. ఇప్పుడే కొంచెంగా ముందుకొచ్చే ఈ యాదవుల పైన ఈ దాడులు అరికట్టకపోతే
मुख्यमंत्री गारी टेबल मीद इपड़ना प्रजेंट संवसमें और फैल यादव पेटना फैल अदी नैने तैयार प्रकाश डिस्ट्रिक्ट नीचे पंपचा इप्ड जरूरत दाखी रामचंद्रय गारु मुंदुकु वच्चिन तर्वात इंका महिलल मीद इंका इंका दाडुलु पेंचडं जरुगुतुंदि काबट्टि इंका तीव्रतगा आयन आयन उन्न इंटि दग्गरकु वच्चि धर्नालु मोदलु पेट्टालनि मेमु सिद्धंगा उन्नाम ई दाडुलु आपकपोते यादवुलंदरू इदिवरकुलागा चूस्तू ऊरुकोवट्लेदु काबट्टि ई यादवुलु चेसे ई मंचि पनिकि సహకరించకపోగా మా మీద దాడులు ఆపకపోతే స్టేట్ వైడ్ స్పందిస్తామని తెలియజేసుకుంటున్నా. నగరంలోని ప్రశాంతి హాస్పిటల్లో సిజేరియన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడం వల్ల నా భార్య తీవ్ర అనారోగ్యానికి గురైందని ఆరోపిస్తూ ఒంగోలు నగరానికి చెందిన కమ్మినేతి నాగార్జున మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒంగోలు నగరానికి చెందిన కమ్మినేతి నాగార్జున భార్య సుజాత గర్భిణిగా ఉన్న సమయంలో ప్రశాంతి హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద గర్భిణికి సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసిన తర్వాత కుట్లు వేశారు. 11 రోజుల తర్వాత ఆమెకు కుట్లు ఊడిపోయి కడుపులో ఇన్ఫెక్షన్ చేరడంతో డాక్టర్ని సంప్రదించారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ రాదని 85,000 రూపాయలు కట్టించుకొని కుట్లు వేశారని అవి కూడా ఊడిపోయి తీవ్ర అనారోగ్యానికి గురైందని భర్త నాగార్జున ఆరోపించారు. ప్రశాంతి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ను సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వలేదని అన్నారు. 85,000 రూపాయలు కట్టించుకొని కూడా రసీదు ఇవ్వలేదని ఆరోపించారు. 20 రోజుల నుండి రిమ్స్లో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారన్నారు. ప్రశాంతి హాస్పిటల్పై ఆరోగ్యశ్రీలో ఫిర్యాదు చేశామని ఎటువంటి చర్యలు లేవని అన్నారు. జిల్లా కలెక్టర్కు హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో 139 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు మిరియం శ్రీనివాసరావు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు వీరభద్రాచారి, గోపి, కృష్ణ, బాబ్జీ, రాజు తదితరులు పాల్గొన్నారు. నా భార్య అయినటువంటి నాగసుజాతకి ప్రశాంతి హాస్పిటల్ అన్యాయం చేశారు. గత 9 నెలలుగా అక్కడే చూపించుకుంటూ ప్రతి నెల హెల్త్ స్కానింగ్ చూపించుకుంటూ ఉన్నాము. గత నెల క్రితం ఆపరేషన్ జరిగింది. ఫస్ట్ ఆపరేషన్ బేబీని తీశారు, అది కూడా సరిగ్గా చేయక బ్లడ్ అంతా స్లాట్ అయ్యి చీము నెక్తి కడుపులో నొప్పి కలిగి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. రెండోసారి ఆపరేషన్ కూడా సరిగ్గా చేయలేదు. రెండోసారికి అమౌంట్ తీసుకొని 85,000 అక్షరాలు తీసుకుని దేనికి రిసిప్ట్ ఇవ్వకుండా ఇక్కడ రిసిప్ట్లు ఇవ్వరమ్మా, మీకు ఇక్కడ మీకు ఎక్కడ చేయకపోతే రెండోసారి మేము ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని గందరగోళం చేశారు. ప్రశాంతి 85,000 అక్షరాలు ప్రశాంతి హాస్పిటల్ కట్టాను, సీసీ కెమెరాలు అన్నీ తీసుకోమని చెప్పాను. అన్నీ ఏదైనా రుజువు అడిగితే అందరినీ ఆల్రెడీ దురుసుగా ప్రవర్తిస్తున్నారు ప్రశాంతి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు. ఆల్రెడీ నేను ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారిని కూడా కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. స్పందనలో కూడా కంప్లైంట్ చేశాను, అయినా కూడా ఎక్కడ ఏమీ స్పందన లేదు. అందువల్ల మీడియా సమావేశం ద్వారా నా స్పందన నేను తెలియజేస్తున్నాను. ఒకటి ఆపరేషన్ 10వ నెల 19వ తేదీ చేశారు, 2వ ఆపరేషన్ వచ్చేసి 11వ నెల 1వ తేదీ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మేము రిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు నాగ సుజాత అనేటువంటి ఒక యాదవ మహిళకు పిల్లలు పుట్టేదానికోసంగా ఆపరేషన్ పేరుతో ఆరోగ్యశ్రీని ఉపయోగించి ఆపరేషన్ చేయిస్తే ఆరోగ్యశ్రీ నుంచి రావాల్సినటువంటి డబ్బులు మొత్తం కూడా తీసుకొని ఆపరేషన్ అది ఒక వికటించే విధంగా చేసి బాధితులు వచ్చి అమ్మ ఏంటి ఈ రకంగా చేశారు, మా వారికి సీము రక్తము కారుతుంటే తీసుకొచ్చి చూపిస్తే కూడాను మా హాస్పిటల్లో మేము చేయాల్సింది ఇంతే మేము చేశాము, అది మీ యొక్క కర్మ నూటికి ఒక్కరికి ఆ విధంగా జరుగుతుంటుంది అని ఆమె నిర్లక్ష్యంగా చెప్పారు. అయినా కానీ మళ్ళీ రెండోసారి అన్న ఆపరేషన్ చేస్తామని అంటే సుమారు 85,000 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేశారు, అది కూడా వికటించింది. ఇన్ఫెక్షన్ కారణంగా మొదట ఆపరేషనే ఇన్ఫెక్షన్ వచ్చే విధంగా చేశారు. దానివలన ఆమె సావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. అందువలన ఆ కలెక్టర్ గారికి బాధితులు ఫిర్యాదు చేస్తే ఆరోగ్యశ్రీ వారికి ఇచ్చారు. ఆరోగ్యశ్రీ వారు విచారణ చేశారే కానీ ఆ యొక్క హాస్పిటల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు. కాబట్టి వెంటనే ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే నిధులన్నింటినీ కూడా దిగమింగుతూ పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ల పైన హాస్పిటల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ప్రశాంతి హాస్పిటల్ని బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఆ డాక్టర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటిది మా డిమాండ్. అదేవిధంగా నాగసూర్య సుజాతకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.